మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. ఇది హైదరాబాద్ నుండి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జిల్లాకు దక్షిణాన తుంగభద్రి నది, కర్నూలు జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, ఉత్తరమున రంగారెడ్డి జిల్లా, పశ్చిమాన కర్ణాటకలోని రాయచూరు, గుల్బర్గ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య దిశలో హైదరాబాదు జిల్లా ఉంది. ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన బి సత్యనారాయణ రెడ్డి ఈ జిల్లాలోనే జన్మించారు. విస్తీర్ణం దృష్ట్యా చూసిన మండలాల సంఖ్యలోనూ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. కృష్ణ మరియు తుంగభద్రి నదులు ఈ జిల్లాలోనే ప్రవేశిస్తాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలంపూర్, అలాగే మన్యంకొండ, కురుమూర్తి, మల్దకల్ శ్రీ స్వయంభూ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఊర్కొండపేట, శ్రీ రంగాపూర్ లాంటి పుణ్యక్షేత్రాలు, పిల్లలమర్రి, బీచుపల్లి, వరహాబాద్ లాంటి పర్యాటక ప్రదేశాలు, జోరాల, కోయిలకొండ కోయిల సాగర్, ఆర్టీఎస్ లాంటి ప్రాజెక్టులతో పాటు సైఫర్ సిస్టంతో కట్టబడిన ఆసియాలోనే తొలి ప్రాజెక్ట్ అయినటువంటి సరళా సాగర్లు ఈ జిల్లాలో ఉన్నాయి. చారిత్రాత్మకమైన గద్వాల కోట, కోయిలకొండ కోట, చంద్రగఢ్ కోట, పానగల్ కోట లాంటివి మహబూబ్నగర్ జిల్లా ప్రత్యేకతలు. సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు లాంటి స్వాతంత్ర సమరయోధులు, గడియారం రామకృష్ణ శర్మ లాంటి సాహితీవేత్తలు, సూదిని జైపాల్ రెడ్డి, సురవరం సుధాకర్ రెడ్డి లాంటి వర్తమాన రాజకీయవేత్తలకు ఈ జిల్లా పుట్టినిల్లు. ఎన్టీ రామారావును సైతం ఓడించిన ఘనత ఈ జిల్లాకే దక్కుతుంది. పట్టు చీరలకు ప్రసిద్ధి చెందిన నారాయణపేట, చేనేత వస్త్రాలకు పేరుగాంచిన రాజౌలి, కాకతీయుల సామంత రాజ్యానికి రాజధానిగా విలసిల్లిన వల్లూరు, రాష్ట్రకూటులకు రాజధానిగా ఉండిన కోడూరు, రసాయన పరిశ్రమలకు నిలయమైన కొత్తూరు, మామిడి పండ్లకు పేరుగాంచిన కొల్లాపూర్, రామాయణ కావ్యంలో పేర్కొనబడిన జటాయువు పక్షి, రావణాసురుడితో పోరాడి నేల కొరిగిన ప్రాంతం, దక్షిణ భారతదేశ చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాక్షస తంగడి యుద్ధం జరిగిన తంగడి ప్రాంతం ఈ జిల్లాలోనివే. మహబూబ్నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని, రుక్మమ్మపేట అని పిలిచేవారు. ఈ పాలమూరు అనే పేరు పాలు, పెరుగు సమృద్ధిగా లభించడం వలన వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 4, 1890లో అప్పటి హైదరాబాద్ సంస్థాన పరిపాలకుడైన ఆరువ మహమ్మద్ అలీఖాన్ అసబ్జా పేరు మీదుగా మహబూబ్ నగర్ అని మార్చారు. 1883 నుండి ఈ జిల్లా కేంద్రానికి ఈ పట్టణం ప్రధాన కేంద్రంగా మార్చారు. ఒకప్పుడు మహబూబ్ నగర్ ప్రాంతాన్ని చోళవాడి అని పిలిచేవారు, అంటే చోళుల భూమి అని అర్థం. ప్రపంచ ప్రసిద్ధి పొందిన కోహినూర్ వజ్రం మరియు గోల్కొండ వజ్రం మహబూబ్ నగర ప్రాంతంలో దొరికినట్లు చరిత్రలో తెలిసింది. ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకుల నిర్లక్ష్యం వల్ల మహబూబ్ నగర్ చరిత్రను తెలుసుకోవడానికి కొంచెం ఇబ్బందిగానే మారింది. అంతేకాకుండా ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. ఈ జిల్లాలోని ప్రముఖ సంస్థానాలలో గద్వాల్, వనపర్తి, జటప్రోలు, అమరచింత మరియు కొల్లాపూర్ సంస్థానాలు ప్రముఖమైనవి. ఇక్కడ ప్రజలు పేదరికంతోనూ బానిసత్వంలోనూ ఉన్నందున చరిత్రకారులు కూడా ఈ ప్రాంతంపై అధిక శ్రద్ధ చూపలేదు. ఇప్పటికీ ఈ ప్రాంతంలో అధిక ప్రజలు పేదరికంతో జీవన పోరాటం సాగిస్తున్నారు. క్రీస్తుపూర్వం 250లో అశోక చక్రవర్తి కాలంలో మౌర్య సామ్రాజ్యంలో ఈ ప్రాంతం దక్షిణ సరిహద్దుగా ఉండేది. ఆ తరువాత క్రీస్తుపూర్వం 221 నుంచి క్రీస్తుశకం 218 వరకు పాలించిన శాతవాహన కాలంలో భాగంగా ఉండేది. క్రీస్తుశకం 5వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతం చాళుక్య రాజ్యంలో ఉండేది. 9వ శతాబ్దంలో కొద్ది కాలం రాష్ట్రకూటులు పాలించారు. 11వ శతాబ్దం నుంచి 1474 వరకు ఇక్కడ కాకతీయ రాజులు పాలించారు. 1347 నుంచి 1518 వరకు ఇది బహమనీ రాజ్యంలో భాగంగా ఉండేది. 1518 నుంచి 1687 వరకు ఈ ప్రాంతం కుతుబ్షాహీ రాజ్యంలో భాగంగా ఉండేది. 1687 నుంచి దాదాపు 37 సంవత్సరాల పాటు మహబూబ్ నగర్ ప్రాంతాన్ని మొఘలులు పాలించారు. 1724 నుంచి ఇక్కడ నిజాం పాలన ప్రారంభమైంది. స్వాతంత్రం అనంతరం హైదరాబాద్ సంస్థానం దేశంలో కలిసే వరకు నిజాం రాజ్యంలోనే భాగంగా ఉండేది. 1870లో నిజాం ప్రభుత్వం 8 తాలూకాలతో నాగర కర్నూలు కేంద్రంగా ఈ జిల్లాను ఏర్పాటు చేసింది. 1881 నాటికి ఈ జిల్లాలో తాలూకాల సంఖ్య 10కి పెరిగింది. 1883లో జిల్లా కేంద్రాన్ని మహబూబ్ నగర్ కు బదిలీ చేశారు. స్వాతంత్రానంతరం సంస్థానాలుగా ఉన్న వనపర్తి, కొల్లాపూర్, షాదునగర్ మొదలగు సంస్థానాలు తాలూకాలుగా ఏర్పడి విలీనమయ్యాయి. స్వతంత్రానికి పూర్వం 1930 దశాబ్దంలో జరిగిన ఆంధ్ర మహాసభలో ఈ జిల్లాకు చెందిన వ్యక్తులు అధ్యక్షత వహించారు. 1930లో మెదక్ జిల్లాలో జరిగిన తొలి ఆంధ్ర మహాసభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షత వహించగా 1931లో నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన రెండో ఆంధ్ర మహాసభకు బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు.
వీరిరువురు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖులు. 1936లో 5వ ఆంధ్ర మహాసభ జిల్లాలోని చాదునగర్లోనే జరిగింది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ జిల్లా నుంచి పలు ప్రాంతాలు విడదీసి సరిహద్దు జిల్లాల నుంచి మరికొన్ని ప్రాంతాలు కలిపారు. పరికి తాలూకును విడదీసి హైదరాబాదు జిల్లాలో కలిపారు. ఆ తరువాత ఇప్పుడు అది రంగారెడ్డి జిల్లాలో కలిసింది. పశ్చిమాన ఉన్న రాయచూరు జిల్లా నుంచి గద్వాల ఆలంపూరు తాలూకాలను విడదీసి మహబూబ్ నగర్ జిల్లాలో కలిపారు. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా నుంచి కోడంగల్ను ఇక్కడ విలీనం చేశారు. 1958లో కలవకుర్తి తాలూకాలోని కొన్ని గ్రామాలు నల్గొండ జిల్లాకు బదిలీ చేశారు. 1959లో రంగారెడ్డి జిల్లాలోని కొన్ని గ్రామాలు షాదునగర్ కు బదిలీ చేశారు. 1959 నాటికి ఈ జిల్లాలో 11 తాలూకాలు ఏర్పడ్డాయి. 1986లో మండలాల వ్యవస్థ అమలులోకి రావడంతో 13 తాలూకాల స్థానంలో 64 మండలాలు ఏర్పడ్డాయి. జిల్లా భౌగోళికంగా పెద్దదిగా ఉన్నందున కోడంగల్ నియోజకవర్గంలోని మండలాలు రంగారెడ్డి జిల్లాలో కలపాలనే ప్రతిపాదన కూడా ఉంది. నిరంకుశ నిజాం పాలన వ్యతిరేక పోరాటంలో పాలమూరు జిల్లా కూడా ప్రముఖ స్థానం పొందింది. ఎందరో పోరాట యోధులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి నిజాం ముష్కరుల చేతిలో అమరలైనారు. మరికొందరు జైలు పాలయ్యారు. వందే మాతరం రామచంద్రరావు, వందే మాతరం వీరభద్రారావు, కె అచ్యుతరెడ్డి, పల్లెర్ల హనుమంతరావు, షురవి వెంకటేశ్వర శర్మ, పాగపుల్లారెడ్డి, ఏనుగు చెన్నప్ప, ఆర్ నారాయణ రెడ్డి, కొత్త జంబులిరెడ్డి, శ్రీహరి, బి సత్యనారాయణ రెడ్డి లాంటి ప్రముఖులు నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. అప్పంపల్లి, షాదునగర్, మహబూబ్ నగర్ లో పోరాటం ఉధృతం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో నిజాంపై తిరగబడిన ప్రధాన సంఘటన అప్పంపల్లి. మహబూబ్ నగర్ పట్టణంలో తూర్పు కమాన్ ఉద్యమకారులకు వేదికగా నిలిచింది. నారాయణపేట ఆర్య సమాజ నాయకులు, సీతారామాంజనేయ గ్రంథాలోద్యమ నాయకులు, జడ్చర్లలో ఖండేరావు, కొడంగల్లో గుండుమల్ గోపాలరావు, కలవకుర్తిలో లింగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టణంలో పల్లర్ల హనుమంతరావు, ఐజలో దేశాయి నరసింహారావు, గద్వాలలో పాగ పుల్లారెడ్డి, వనపర్తిలో శ్రీహరి తదితరులు నిజాం వ్యతిరేక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. మొగలగిద్ద గ్రామంలోని తుర్రేబాజ్ ఖాన్ను హైదరాబాద్ బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసినందుకు తుర్రేబాజ్ ఖాన్ను మొగలగిలి వద్ద గ్రామంలోని పోలీస్ స్టేషన్లో సుమారు 1940 ప్రాంతంలో బంధించారు. తరువాత ఇతనిని రెసిడెన్సీ గుమ్మానికి ఉరితీశారు. తెలంగాణలో భౌగోళికంగా మహబూబ్ నగర్ జిల్లా అతిపెద్ద జిల్లా. ఈ జిల్లాలో 1553 రెవెన్యూ గ్రామాలు, 1347 గ్రామ పంచాయతీలు, 64 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లు, 10 పురపాలక సంఘాలు, 2 లోక్సభ నియోజక స్థానాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. కృష్ణ మరియు తుంగభద్రలతో పాటు దిండి, భీమా లాంటి చిన్న నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి. 7వ నెంబర్ జాతీయ రహదారి, సికింద్రాబాద్, ద్రోణాచలం రైల్వే మార్గం ప్రధాన రవాణా సౌకర్యాలు. పంచాయతీరాజ్ రహదారుల్లో మహబూబ్ నగర్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం, పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. అందులో భాగంగా ఈ జిల్లాలో పునర్వ్యవస్థీకరణ ముందు ఉన్న 64 మండలాలకు గాను నూతనంగా ఏర్పాటైన వనపర్తి జిల్లా పరిధిలో 9 మండలాలు, నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో 16 మండలాలు, జోగులాంబ గద్వాల్ జిల్లా పరిధిలో 9 మండలాలు, వికారాబాద్ జిల్లా పరిధిలో 2 మండలాలు చేరగా రంగారెడ్డి జిల్లా పరిధిలో 7 మండలాలు చేరాయి. వనపర్తి జిల్లాలో చేరిన మండలాలు పెద్దమందడి, గణపూర్, గోపాలపేట, వనపర్తి, పాన్గల్, పెబ్బేరు, వీపన్గండ్ల, కొత్తకోట, ఆత్మకూరు. నాగర్ కర్నూలు జిల్లాలో చేరిన మండలాలు బిజినేపల్లి, నాగర్ కర్నూలు, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, తిమ్మాజీపేట, తాడూరు, కొల్లాపూర్, కోడేరు, వెల్దండ, కలవకుర్తి, వంగూరు, అచ్చంపేట, అమరాబాద్, బల్మూర్, లింగాల, ఉప్పునుంతల మండలం. జోగులాంబ గద్వాల జిల్లాలో చేరిన మండలాలు గద్వాల, ధరూర్, మల్దకల్, గట్టు మండలం, ఐజ, వడ్డేపల్లి, ఇటిక్యాల, మానవపాడ్, అలంపూర్ మండలాలు. వికారాబాద్ జిల్లాలో చేరిన 2 మండలాలు కొడంగల్, బమ్రాస్పేట. రంగారెడ్డి జిల్లాలో చేరిన మండలాలు మాట్గుల్, షాదునగర్, కొత్తూరు, కేశంపేట, కొందుర్గు, అమనగల్, తలకొండుపల్లి. మొదట పునర్వ్యవస్థీకరణ చేసినప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో 26 మండలాలు ఉన్నాయి. తరువాత 2019 ఫిబ్రవరి 17న ఈ జిల్లా నుండి మరో 11 మండలాలను విడగొట్టి కొత్తగా నారాయణపేట జిల్లాను ఏర్పాటు చేసింది. అవి మహబూబ్ నగర్ మండలం, మహబూబ్ నగర్ అర్బన్, మహబూబ్ నగర్ రూరల్, మూసాపేట్, అడ్డాకల్, భూత్పూర్, హన్వాడ, కోయిలకొండ, రాజాపూర్, బాలానగర్, నవాబ్పేట, చిచ్చర్ల, మిడ్డిల్, దేవరకద్ర, చిన్న చింతలకుంట, గండీడ్ మండలం. నారాయణపేట జిల్లాలో చేరిన మండలాలు నారాయణపేట, దామరగిద్ద, దవ్వాడ, మరిక్కల్, కోస్గి, మద్దూరు, ఊట్కూట్, నర్వ, మక్కల్, మాగమారు, కృష్ణా మండలాలు. 1941 జనాభా లెక్కల ప్రకారం 13,08,000 మంది ఉండగా
2011 జనాభా లెక్కల ప్రకారం 40,42,191 మంది ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9వ స్థానంలోను దేశంలో 5వ స్థానంలోను తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలోను ఉంది. జనసాంద్రత 2001 లో ప్రతి చదరపు కిలోమీటరుకు 191 మంది ఉండగా 2011 నాటికి ప్రతి చదరపు కిలోమీటరుకు 219 మంది ఉన్నారు. జిల్లాలో అత్యధిక జనాభా ఉన్న పట్టణాలు మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, షాదునగర్, జచ్చర్ల, నారాయణపేట, నాగరకర్నూల్, కొల్లాపూర్. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే మహబూబ్‌నగర్ జిల్లాలో 195 కిలోమీటర్ నిడివికల ప్రధాన రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గం సికింద్రాబాద్ నుంచి కర్నూలు గుండా తిరుపతి, బెంగళూరు వెళ్లే దారిలో ఉంది. ఉత్తరాన తిమ్మాపూర్ నుంచి దక్షిణ సరిహద్దున ఆలంపూర్ రైల్వే స్టేషన్ వరకు జిల్లాలో మొత్తం 30 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో మహబూబ్‌నగర్, షాదునగర్, గద్వాల, జెచ్చెర్ల ముఖ్యమైనవి. మహబూబ్‌నగర్ పట్టణంలోనే 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. కర్ణాటకలోని వాడి మరియు రాయచూరు మార్గం కూడా ఈ జిల్లాకుండా కొన్ని కిలోమీటర్లు వెళ్తుంది. మాగనూరు మండలంలోని కృష్ణా రైల్వే స్టేషను ఈ మార్గంలోనే ఉంది. గద్వాల నుంచి కర్ణాటకలోని రాయచూరుకు మరో రైలు మార్గం పనులు చురుగ్గా సాగుతున్నాయి. మహబూబ్‌నగర్ నుంచి మునీరాబాద్ రైల్వే లైన్ కూడా మంజూరైన పనులు మాత్రం ప్రారంభం కాలేదు. దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి అయినటువంటి 44వ నెంబర్ జాతీయ రహదారి మహబూబ్‌నగర్ జిల్లా గుండా వెళ్తుంది. ఈ జిల్లాలో ఉన్న జాతీయ రహదారి కూడా ఇది ఒక్కటే. ఇది జిల్లాలో ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 200 కిలోమీటర్ల పొడవు ఉంది. 1989లో అప్పటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు కలవకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో పరాజయం పొందాడు. పార్టీల బలాబలాలు చూస్తే 1883 వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఆధిపత్యం వహించింది. 83లో తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు చెరో 6 స్థానాలలో విజయం సాధించాయి. 85లో తెలుగుదేశం పార్టీ 9 స్థానాలు పొందగా 89లో ఒక్క స్థానం కూడా దక్కించుకోలేదు. 94లో తెలుగుదేశం 11 స్థానాలు సాధించి కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు. 99లో తెలుగుదేశం పార్టీ 8, కాంగ్రెస్ పార్టీ 4, భారతీయ జనతా పార్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 2004లో కాంగ్రెస్ పార్టీ 7, టీఆర్ఎస్ 1, ఇతరులు 4 స్థానాలు పొందగా తెలుగుదేశంకు ఒక్క స్థానమే లభించింది. 2009లో తెలుగుదేశం పార్టీ 9, కాంగ్రెస్ పార్టీ 4, ఇండిపెండెంట్ అభ్యర్థి 1 స్థానంలో విజయం సాధించారు. ఈ జిల్లాలో సందర్శనీయమైన ప్రదేశాలు ఆలంపూర్ దేవాలయాలు. ఇవి తుంగభద్ర నది ఒడ్డున ఉన్న ఆలంపూర్ వద్ద 5వ శక్తి పీఠంగా పేరుగాంచిన జోగులాంబ ఆలయం, బాలబ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. హైదరాబాదు బెంగళూరు 7వ నెంబరు జాతీయ రహదారిపై కల ఆలంపూర్ సౌరస్థ నుంచి 15 కిలోమీటర్ల లోనికి ఆలంపూర్లో ఈ ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు చాళుక్యుల కాలంలో క్రీస్తు శకం 7-8వ శతాబ్దంలో నిర్మితమైనట్టు చరిత్రలో తెలుస్తుంది. ఈ జిల్లాలో వివిధ త్రవ్వకాలలో లభించిన పురాతన శిల్పాలు కూడా ఆలంపూర్ పురావస్తు మ్యూజియంలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ప్రశాంత వాతావరణంలో సుమారు 700 సంవత్సరాల వయసు కలిగిన ఒక మహావృక్షం ఓడల ఓడలగా అభివృద్ధి చెందింది. అనేక ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. దీనిని ఓడలమర్రి, పిల్లలమర్రి అంటారు. మహబూబ్‌నగర్ జిల్లాకే గుర్తుగా మారిన ఈ మహావృక్షాన్ని సందర్శించడానికి ఎందరో వస్తుంటారు. ఇక్కడే పురావస్తు మ్యూజియం, మినీ జూ పార్కు, ఆక్వేరియం, ఉద్యానవనం, పిల్లల క్రీడా స్థలం, జింకల పార్కు, దర్గా మొదలైనవి కూడా తనివి తీరా చూడవచ్చు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై కృష్ణానదిపై కల ఆనకట్ట వద్ద పుష్కర ప్రాంతమైన బీచుపల్లి ఉంది. ఇక్కడ కృష్ణవేణి ఆలయంతో పాటు సుందరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. జాతీయ రహదారిపై నుంచి వెళ్లే వాహనాల నుండి కూడా ఇక్కడ అపురూపమైన దృశ్యాలు కానవస్తాయి. తరూరు మండలం రేవులపల్లి వద్ద కర్ణాటక సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై ప్రియదర్శిని జోరాల ప్రాజెక్టు ఉంది. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవల విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది. ఇది గద్వాల నుంచి ఆత్మకూరు మార్గంలో ఉంది. ఈ జిల్లాలో పుట్టిన మహానీయులు బూర్గులు రామకృష్ణారావు, సురవరం ప్రతాప్ రెడ్డి, రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి, వందే మాతరం రామచంద్రారావు, బి సత్యనారాయణ రెడ్డి, హాస్టల్ రామచంద్రారావు, గడియారం రామకృష్ణ శర్మ, రాజగిరి పరశురాములు, రాజా రామేశ్వరరావు లాంటి మహానీయులు జన్మించిన గడ్డ. స్థానిక సంస్థల చరిత్రలో రాష్ట్రంలో జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల ప్రకారం 3 అంచెల పంచాయతీ వ్యవస్థ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహబూబ్‌నగర్ జిల్లాలోని షాదునగర్ లో ప్రారంభించారు. 1959 అక్టోబర్ 14 అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఇక్కడ సమితికి ప్రారంభోత్సవం చేశాడు. ఇది దేశంలోనే 2వ పంచాయతీ సమితి. నెహ్రూ ప్రారంభించిన పంచాయతీ సమితి భవనం నేడు మండల పరిషత్తు కార్యాలయంగా సేవలందిస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో 1875లోనే మొగలగిద్ద గ్రామంలో
ప్రభుత్వ పాఠశాల స్థాపించబడింది. ఈ జిల్లాలో 1955-56 నాటికి 1160 ప్రాథమిక పాఠశాలలు, 20 ప్రాథమికోన్నత పాఠశాలలు, 5 ఉన్నత పాఠశాలలు ఉండగా 2006-2007 నాటికి ఈ సంఖ్య పెరిగి 2860 ప్రాథమిక, 987 ప్రాథమికోన్నత, 729 ఉన్నత పాఠశాలలు, 82 జూనియర్ కళాశాలలకు చేరింది. 2008-09 నాటికి 3094 ప్రాథమిక, 890 ప్రాథమికోన్నత, 926 ఉన్నత పాఠశాలలు, 147 జూనియర్ కళాశాలలకు చేరింది. ఇవే కాకుండా 45 డిగ్రీ కళాశాలలు, 9 పీజీ కళాశాలలు, 39 బిఈడి కళాశాలలు, 7 డైట్ కళాశాలలు, 19 ఐటీఐలు, 3 పాలిటెక్నిక్ కళాశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు, 6 ఫార్మసీ కళాశాలలు, 3 ఎంబీబీఎస్ కళాశాలలు, 3 ఎంబీఏ కళాశాలలు, 3 ఎంసీఏ కళాశాలలు, 1 మెడికల్ కళాశాల, 1 వ్యవసాయ కళాశాలలు ఉన్నాయి. 2008లో పాలమూరు విశ్వవిద్యాలయం స్థాపించారు. పాలమూరు విశ్వవిద్యాలయం దేశంలోనే లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్ అనే అంశంలో గిన్నిస్ రికార్డు సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా చరిత్రకెక్కింది. జాతీయ సేవా పథకం విభాగంలో ఈ రికార్డు ఆంగ్ల భాషలో గిన్నిస్ రికార్డు గ్రహీత అయిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఆధ్వర్యంలో 2010 నవంబర్ 12 2500 మంది పాల్గొని నిర్వహించారు. ఈ రికార్డు సాధించడం ద్వారా రాష్ట్రానికి చెందిన ప్రశంస బుక్ ఆఫ్ రికార్డు వారు పాలమూరు విశ్వవిద్యాలయాన్ని మహామహా అనే బిరుదిచ్చి గౌరవించారు. సంస్థానాల కాలంలోనే పాలమూరు జిల్లా సాహిత్యంలో ప్రసిద్ధి చెందింది. గద్వాల సంస్థానిధీశులు ఎందరో సాహితీవేత్తలను పోషించుకున్నారు. స్వయంగా గద్వాల పాలకులు సాహిత్యం కూడా రచించారు. సంస్థానాధీశుల కాలంలో విద్వత్ గద్వాలగా పేరుగాంచింది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల పేరుతో గ్రంథాన్ని వెలువరించాడు. ఆలంపూరు ప్రాంతానికి చెందిన గడియారం రామకృష్ణ శర్మ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు. తెలుగులో తొలి రామాయణం, రంగనాథ రామాయణం రచించినది ఈ జిల్లాకు చెందిన గోన బొద్దారెడ్డి. హైదరాబాద్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కూడా అనేక కావ్యాలు, అనువాదాలు, కవితలు రచించారు. గడియారం రామకృష్ణ శర్మ అలాగే కపిలవాయి లింగమూర్తి లాంటి సాహితీమూర్తులు పాలమూరు జిల్లాకు చెందినవారే. ఇప్పుడున్నటువంటి ప్రజాకవి గోరేటి వెంకన్న ఈ పాలమూరు బిడ్డే. మహబూబ్నగర్ జిల్లాలో వర్షపాతం తక్కువ. జిల్లా మొత్తంపై సగటు వార్షిక వర్షపాతం 60.44 సెంటీమీటర్లు. ఇది అన్ని జిల్లాల కంటే తక్కువ. అందులోనూ అధిక భాగం నైరుతి ఋతుపవనాల వల్ల జూన్, జులై మరియు ఆగస్టు నెలలో కురుస్తుంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినప్పుడు వాయుగుండం ప్రభావం వల్ల కొన్ని ప్రాంతాలలో మాత్రమే భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈ జిల్లాలోని సగటు వర్షపాతంలో ప్రాంతాల మధ్య తేడాలున్నాయి. దక్షిణ వైపున తుంగభద్ర మరియు కృష్ణానది తీర గ్రామాలు భారీ వర్షాల సమయంలో నీట మునిగితే జిల్లా వాయువ్య ప్రాంతమైన నారాయణపేట డివిజన్లో కరువు తాండవిస్తుంది. ఈ జిల్లాలో వాతావరణం సాధారణంగా పొడిగా ఉంటుంది. సముద్ర తీరం చాలా దూరంలో ఉండటం వల్ల, సమీపంలో పెద్ద చెరువులు లేకపోవడం వల్ల మరియు చుట్టూ కొండలు చుట్టబడి ఉండడంచే చల్లని గాలులకు అవకాశం తక్కువగా ఉంది. ఈ వాతావరణం ప్రత్తి వంటి పంటలకు మాత్రమే అనువైనది. కాబట్టే ఈ జిల్లాలో ప్రత్తి పండిస్తున్నారు. వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 42 డిగ్రీలకు వెళ్తుంది. శీతాకాలంలో నవంబర్ డిసెంబర్ మాసాలలో 15-18 డిగ్రీలు ఉంటుంది. మిగతా జిల్లాలతో పోలిస్తే శీతాకాలంలో చలి తక్కువగా ఉన్నా వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి. ఈ జిల్లా మొత్తం విస్తీర్ణంలో దాదాపు 10.5% అడవులు ఉన్నాయి. 329 చదరపు కిలోమీటర్ల దట్టమైన అడవులతో కలిపి 1944 చదరపు కిలోమీటర్ల అడవులున్నాయి. ఈ అడవులలో అధిక భాగం జిల్లా ఆగ్నేయాన ఉన్న శ్రీశైలం అడవ ప్రాంతంలోనే ఉంది. ఈ జిల్లాలో కల దట్టమైన అరణ్యం కూడా ఇదే ప్రాంతంలో ఉంది. శ్రీశైలం సమీపంలో కర్నూలు జిల్లా సరిహద్దులలో ఉన్న అమరాబాద్ మండలంలో అధిక శాతం అడవులున్నాయి. ఈ ప్రాంతంలోని అడవులలో పులులు మరియు ఇతర వన్యప్రాణి జంతువులు సంచరిస్తుంటాయి. ఇది 5 జిల్లాలలో విస్తరించి ఉన్న రాష్ట్రంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్ ఫారెస్టులో భాగము. ఈ జిల్లాలోని అడవులను 2 డివిజన్ల క్రింద విభజించారు. అచ్చంపేట డివిజన్లో 209 హెక్టార్లు ఉండగా మహబూబ్నగర్ డివిజన్లో కొంత భాగం అడవులున్నాయి. రాష్ట్ర రాజధాని సమీపంలో ఉన్న కొత్తూరు మండలంలో అత్యధిక పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. రసాయన, ఇంజనీరింగ్, ఫార్మా, డ్రగ్స్ తదితర 137 పరిశ్రమలతో కొత్తూరు మండలం ప్రథమ స్థానంలో ఉంది. మహబూబ్నగర్ మండలంలో 92, షాదునగర్ మండలంలో 69, జడ్చర్ల మండలంలో 67 పరిశ్రమలు ఉన్నాయి. రాష్ట్రంలోని తొలిసజ్జు జడ్చర్ల సమీపంలోని పోలేపల్లిలో ప్రారంభమైంది. జాతీయ రహదారిపై ఉన్న కొత్తూరు, షాదునగర్, బాలానగర్ మండలాలలో పరిశ్రమలు అధికంగా ఉండగా నారాయణపేట డివిజన్లో తక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు గనక మన జిల్లాకు చెందినవారైతే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి మన జిల్లా గురించి అందరికీ తెలిసేలా చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.